పొలంలో ఉండాల్సిన రైతు పెట్రోల్ బాటిల్తో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా అయ్యో పాపం ఈ అధికారులు ఎంతగానో వేధిస్తున్నారో రైతులను అనుకుంటాం. కానీ ఇలా అన్ని సంఘటనల్లోనూ అన్నిసార్లు ఇక్కడ అధికారులు అయితే తప్పు కాదు. కొన్నిసార్లు రైతులు కూడా అధికారులను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం ఈ సిద్దిపేటలో జరిగింది. తాజాగా సిద్దిపేటలో పెట్రోల్ బాటిల్తో ఓ రైతు ఎంఆర్ఓ ఆఫీసులో హల్చల్ చేశాడు. గతంలో వాళ్ళకు హౌసులకు ఇష్టాయి, హౌసుల కులానికి చెందిన కాస్తులకు ఇష్టాయి గారికి గతంలో 1974లో అసైన్ అయినట్లుగా వచ్చింది. కానీ తను లేటర్ ఆన్ పీరియడ్లో 2012లో జిల్లా కృష్ణమూర్తి అనే వ్యక్తికి ఆ భూమిని అమ్మినట్టుగా కాగితం సాదా కాగితం ద్వారా అమ్మినట్టుగా రికార్డ్ చేసి పెట్టారు. ఇది అమ్మినట్టుగా ప్రూఫ్స్ మనకి సబ్మిట్ అయినాయి. అండ్ దెన్ ఒరిజినల్ అసైన్మెంట్ సర్టిఫికేట్ పట్టా కూడా జిల్లా కృష్ణమూర్తి అనే వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇది అమ్మారు. సో ఏంటంటే దానిపైన మనం ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ అమ్మిన వ్యక్తికి మరియు కొన్న వ్యక్తికి ఇద్దరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. యాజ్ పర్ పీఓటీ యాక్ట్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ద్వారా ఇద్దరికి బోత్ పార్టీస్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని ఇష్యూలో ప్రభుత్వ భూమిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టపరంగా నేరం కాబట్టి అలాంటి ఇష్యూస్ ఎవరికైతే అసైన్ చేశారో అతనే వ్యవసాయం చేసుకుంటూ దాన్ని అనుభవించాల్సిందిగా కూర్చున్నాము. ఎవరైనా ఈ విధంగా అమ్మినట్టుగా కనుక తెలిస్తే యాజ్ పర్ చట్ట ప్రకారంగా వీ హ్యావ్ టు ప్రొసీడ్, ఆ విధంగా ప్రొసీడ్ కావడం జరుగుతుంది. అండ్ రెండో ఇష్యూ ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడరు. చట్ట ప్రకారంగా వాళ్ళకు జరగాల్సిన న్యాయం చేయడానికి ఆల్వేస్ అందుబాటులో ఉంటాము. కానీ ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడడం అనేది అండ్ పెట్రోల్ బాటిల్స్ తీసుకురావడం కానీ ఇంకా ఇతర ప్రెషరైజ్డ్ ఇష్యూస్ చేయడం కానీ చట్ట ప్రకారంగా నేరమైంది. నేను సార్ రమ్మంటాను, పైసలు అడుగుతున్నాను. ఎవరి దగ్గర కొనలేదు, మీదే. నాకే సీలింగ్ వచ్చింది, పటేరు దుర్గా రెడ్డి అని అక్కడ. ఏ సార్ అడుగుతుండే ఒకసారి రేపు, ఏ సార్ రమ్మంటుండ? విఆర్ఏ ఉన్నాడు సార్ ఇక్కడ. అడగా ఏం పేరు? విఆర్ఏ యాదయ్య. అయితే ఇప్పుడు వన్ బి వస్తలేదు సార్, ఏదైనా అడిగితే ఇస్తాడు. ఇక ఈ ఘటనపై విచారణ జరపాలంటూ జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు.